హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఈ విషయం గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. సో అయితే ఈరోజు వీడియో ఏంటంటే బ్యాంక్స్ సంబంధించిన వీడియో. సో మనకి అందరికీ తెలుసు, కెనరా బ్యాంక్లోకి సిండికేట్ బ్యాంక్ అనేది మెర్జ్ అయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో మనకి విలీన ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. 2021లో మార్చి 31 వరకు అయితే విలీన ప్రక్రియ అనేది కంప్లీట్గా, ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో దాని గురించి ఇంకా కొన్ని వచ్చిన న్యూ అప్డేట్స్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాగ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మనకి విలీన ప్రక్రియ మెర్జింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే కొంత కెనరా బ్యాంక్కి సంబంధించి వాళ్ళైతే మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్తోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో అందులో కొన్ని వచ్చేసి మేజర్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడిగిన డౌట్స్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అయితే మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బ్యాంక్స్ అయితే కొన్ని బ్యాంకులు వచ్చేసి కొన్ని బ్యాంకులలో మెర్జ్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయినాయి. సో అలానే సిండికేట్ బ్యాంకు మనకి కెనరా బ్యాంకులో మెర్జ్ అయిన విషయం అందరికీ తెలిసింది. సో అది మెర్జ్ అయిన తర్వాత కొన్ని వాళ్ళైతే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఆ ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే కంపల్సరీగా మనకి కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.kenrabank.com మనకి బిఫోర్ మనకి విలీనం అయిన తర్వాత వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అందులో ఉంటాయి, ఏమేమి చేంజ్ కాలేదు అన్నది కంప్లీట్గా ఉంటాయి. సో వాటిలో కొన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో వచ్చేసి అకౌంట్ నెంబర్ ఫస్ట్ చేంజ్ కానీ ఏంటంటే చెప్తావి, అకౌంట్ నెంబర్ అనేది చేంజ్ కాలేదు. ఇంతకుముందు సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్కి అయితే అకౌంట్ నెంబర్ అయితే చేంజ్ కాలేదు. నెక్స్ట్ మీరు ఇంతకుముందు మనం యూజ్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ గడికి ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇవి ఏం చేంజ్ కాలేదు. మనకేంటంటే పాస్బుక్ అవన్నీ జస్ట్ అప్డేట్ చేయించుకోవడమే, ఎందుకంటే మనకి అకౌంట్ నెంబర్ చేంజ్ కాలేదు కాబట్టి అవి అప్డేట్ చేయించుకోవాలి. నెక్స్ట్ చెక్ బుక్ అనేది కూడా ఇంతకుముందు వాళ్ళు అయితే ఒక విషయం చెప్పడం జరిగింది. మార్చి 31 వరకు అయితే లోపు సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ వారి వద్ద ఉన్న ఓల్డ్ చెక్స్ అనేది కంప్లీట్గా యూజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ ప్రకారం సో కెనరా బ్యాంక్ అయితే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని వచ్చేసి కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ జూన్ 30, 2021 వరకు అయితే ఓల్డ్ చెక్ బుక్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ చేసుకోవడానికి అప్పటివరకైతే డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన అప్డేట్ ఎవరైనా చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చేంజ్ అయింది ఏంటంటే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి చేంజ్ అయింది, ఎంఐసిఆర్ కోడ్ చేంజ్ అయింది. ఇంకా నెక్స్ట్ కస్టమర్ ఐడి ఉంటుందన్నమాట, కస్టమర్ ఐడి చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఐడి కూడా చేంజ్ అయింది. అది మనకి కెనరా బ్యాంక్ నుంచి మనకి సిండికేట్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్లోకి చేంజ్ అయిన వరకైతే కస్టమర్ ఐడి చేంజ్ అయింది. ఆ కస్టమర్ ఐడి కనుక మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీగా వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఒకవేళ వెబ్సైట్ తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కామెంట్లో మీరు మెసేజ్ చేస్తే కంపల్సరీగా లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా దానికి సంబంధించి అందరికీ తెలుసు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్యాంకింగ్ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండడం వల్లనే మనం డిజిటల్ పేమెంట్స్ అయినా కానీ ఆన్లైన్ పేమెంట్స్ ఏ పేమెంట్ చేయాలన్నా కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ చాలా ఇంపార్టెంట్. సో కెనరా బ్యాంకుకి సిండికేట్ బ్యాంక్ ఎప్పుడైతే మెర్జ్ అయిన తర్వాత అయితే సిండికేట్ బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ల యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే చేంజ్ కావడం జరిగింది. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ ఐఎఫ్ఎస్సి కోడే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్ చేస్తే మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా కానీ మన డిజిటల్ పేమెంట్స్ ఏమున్నా కానీ న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారానే చేసుకోవాలని చెప్పేసి కెనరా బ్యాంక్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అయితే చాలామంది సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ డౌట్స్తో సతమతమవుతున్నారు. అందులో వచ్చేసి చాలామంది ఇంతకుముందు సిండికేట్ బ్యాంకులో ఉన్నప్పుడు వాళ్ళు స్టూడెంట్ స్కాలర్షిప్ వచ్చేది, నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్గా శాలరీ వచ్చేది, కొంతమందికి పెన్షన్, గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ వచ్చేటి అనమాట. అవి తీసుకున్న వాళ్ళు అయితే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారో, ఎవరు ఎటువంటి టెన్షన్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒకసారి ఒక బ్యాంక్ వచ్చి ఇంకో బ్యాంకులో మెర్జ్ అయినప్పుడు అకౌంట్ నెంబర్ చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి
మనకి ఇంతకుముందు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయో, ఇంతకుముందు మనకి ఎట్లా పెన్షన్ వచ్చేది, ఇంతకుముందు మనకి మనం ఏదైతే లోన్స్ తీసుకుంటామో, సపోజ్ మనకి హౌస్ లోన్ అయినా కార్ లోన్ అయినా కానీ పర్సనల్ లోన్ ప్రాపర్టీ లోన్ ఏ లోన్ తీసుకున్నా కానీ మనకి ఈఎంఐ కట్ అయ్యేది ఉంటే సిండికేట్ బ్యాంకులో ఉన్నప్పుడు ఎలా కట్ అయ్యేదో సేమ్ ఇప్పుడు సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోకి మెర్జ్ అయిన తర్వాత కనుక సేమ్ అలానే ప్రాసెస్ అయితే సేమ్ ఉంది. ఇంతకుముందు మనం అయితే ఏ అగ్రిమెంట్తో మనం లోన్ తీసుకోవడం జరిగిందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కనుక కంటిన్యూ కావడం జరుగుతుందని చెప్పేసి మనకి కెనరా బ్యాంక్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు సిండికేట్ బ్యాంకు కస్టమర్స్ మన ఒక డిజిటల్ మొబైల్ యాప్ని యూజ్ చేసేది ఈ సిండికేట్ బ్యాంక్ అని చెప్పేసి ఇప్పుడైతే అది కంప్లీట్గా వర్క్ చేయడం లేదు. సో అందరికీ ఒక అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందుగా చాలాసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు అఫీషియల్గా సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ కనుక మనకి కెనరా బ్యాంకులో మెర్జ్ అయిన తర్వాత ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ అయినా కెనరా బ్యాంక్ కస్టమర్స్ అయినా అంతా ఒకటే బ్యాంకు కెనరా బ్యాంక్ అని చెప్పుకోవాలి. సో అయితే ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ సిండికేట్ యాప్ అనేది ఇప్పుడైతే వర్క్ చేయట్లేదు. సో ఈ సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరిగా ఇప్పుడు మనకి కెనరా బ్యాంక్ అనేది ఒక అఫీషియల్గా ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైనా మనకి యాపిల్ ఫోన్స్ యూజ్ చేసుకునే వాళ్ళైనా కానీ అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్లేస్టోర్ యాప్ స్టోర్లో అయితే అది అవైలబిలిటీలో ఉంది. సో యాప్ నేమ్ వచ్చేసి అప్లికేషన్ నేమ్ వచ్చేసి క్యాండీ యాప్, CANDI ఆ క్యాండీ యాప్. ఈ క్యాండీ యాప్ చాలా ఫీచర్స్తో చాలా బాగుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు కానీ అదైతే మనకి చాలా యూస్ఫుల్ ఉంది, ఎక్కువ ఫీచర్స్తో ఉంది కాబట్టి కంపల్సరీగా అది యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకెవరికైనా క్యాండీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందన్నది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసుకొని మీకు అర్థమయ్యేది. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడటం వల్ల కనుక మీరు దాన్ని సింపుల్గా ప్రాసెస్ అనేది చేయవచ్చు. ఇంకా తర్వాత సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్కి అయితే కొంతమందికి ఇంతకుముందు గోల్డ్ లోన్ తీసుకున్నారు, ఆ గోల్డ్ లోన్ ఎక్కువ మంది అడిగిన డౌట్ చెప్తున్నా మీకు. వాళ్ళ కామెంట్ చేసిన ప్రకారం ఏంటంటే గోల్డ్ లోన్ అనేది మనకి యాప్లో చూపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఒకవేళ మీకు సంబంధించిన ఏ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా మీకు యాప్లో డిస్ప్లే కాకపోతే కంపల్సరిగా మీకు నియరెస్ట్ ఉన్న బ్యాంకులోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరిగా వాళ్ళని కన్సల్ట్ కావడం వల్ల ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా తీసుకున్నా కానీ, ఇంకా పర్సనల్ లోన్స్ ఏమైనా తీసుకున్నా కానీ అటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నియరెస్ట్ బ్యాంక్కి వెళ్ళి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఈ పాస్బుక్ అనే ఆప్షన్ చూసుకొని క్యాండీ యాప్లో మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లోకి వెళ్ళి మన హిస్టరీ అనేది చూసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఇంతకుముందు సిండికేట్ బ్యాంకు కస్టమర్స్ ఉన్నప్పుడు మీరు ఏదైతే లోన్స్ ఉన్నాయో ఒకవేళ ఆ లోన్స్కి సంబంధించిన హిస్టరీ తెలుసుకోవాలంటే కంపల్సరిగా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏదైతే హోమ్ బ్రాంచ్ ఉందో సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి అదే బ్యాంకులో మీరు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వెళ్ళి దాంట్లో మీరు మినీ స్టేట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఆ హిస్టరీ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా కానీ కంపల్సరిగా బ్యాంకుని కన్సల్ట్ కావచ్చు. ఇంకా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఒకవేళ అందరికీ తెలుసు మన బ్యాంక్స్ యూజ్ చేసినప్పుడు మన అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయి. అందులో ఒక 3 వేస్ అయితే మెయిన్, ఒకటి మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు, నెక్స్ట్ మన మెసేజ్ పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు, నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. సో ఇలా మీకు ఎవరికైనా ఇంతకుముందు ఎవరైతే సిండికేట్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ చేంజ్ అయిన వాళ్ళు కంపల్సరిగా ఇప్పుడు కెనరా బ్యాంకుకి సంబంధించిన మొబైల్ నెంబర్సే యూజ్ చేయాలి. సో ఆ నెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఒకవేళ మీరు అందులో చూడలేకపోతే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు నేను ఆ నెంబర్ ఏ నెంబర్ కావాలన్నది మీకు కామెంట్ చేస్తే కంపల్సరీ నెంబర్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది కామెంట్ రూపంలో. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ కంపల్సరిగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కనుక యూజ్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు మనకి లాక్డౌన్ ఎప్పుడైతే COVID-19 స్టార్టింగ్ నుంచి ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అనేది చాలా పెరిగిపోయినాయి అన్ని బ్యాంక్స్ సంబంధించిన కస్టమర్స్. సో అందరూ ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి అలవాటు పడ్డారు. సో అందులో ఎక్కువగా అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే అందరూ తెలుసు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసినప్పుడు ఇంతకుముందు సిండికేట్ బ్యాంకులో ఉన్నప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇప్పుడు కెనరా బ్యాంకులోకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది. అవును, అది కరెక్టే. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో
ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన బ్యాంక్స్లో వచ్చేసి కెనరా బ్యాంకు సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందని చెప్పుకోవచ్చు. సో అయితే ఇప్పుడైతే ప్రాబ్లం ఇంతకుముందు ఉండే ఈ ప్రాబ్లం ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయింది. ఇప్పటికీ మీకు ఎవరికైనా ఇంకా ట్రాన్సాక్షన్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఎర్రర్ అలా వస్తే కంపల్సరీగా మీరు ఫస్ట్ అయితే క్యాండీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్యాండీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ నెంబర్తో కానీ ఎటువంటి ప్రాబ్లం లేకపోతే కంపల్సరీగా యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది మీకు సక్సెస్ఫుల్ వస్తుంది. ఒకవేళ క్యాండీ యాప్ అనేది మీకు డౌన్లోడ్ కాకపోతే కంపల్సరీగా మీరు నియరెస్ట్ ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం అనేది అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా దానికి సంబంధించిన కెనరా బ్యాంకుకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీరు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో అడగండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక న్యూ అప్డేట్ చెప్పడం జరిగింది కదా, మనకి జూన్ 30 లోపు మనం కంపల్సరీగా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పాస్బుక్ ఏదైతే ఉందో సిండికేట్ బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్ ఏదైతే ఉందో అదైతే కంపల్సరీగా అప్డేట్ చేయించుకోవాలి. అప్డేట్ చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది న్యూ కస్టమర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకేందంటే ఇంతకుముందు సిండికేట్ బ్యాంక్ నుంచి మనకి పాస్బుక్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడైతే కెనరా బ్యాంక్ నుంచి అయితే పాస్బుక్ ఇస్తారు. ఇప్పుడు ఇచ్చే న్యూ పాస్బుక్స్ అయితే కంపల్సరీ కెనరా బ్యాంక్ లోగోతోనే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు పాస్బుక్ లేకపోతే కంపల్సరీ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఓల్డ్ పాస్బుక్ ఉంటే కంపల్సరీ అది తీసుకెళ్ళడం వల్ల మీకు న్యూ పాస్బుక్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎక్కువ ఎవరైతే చెక్ బుక్స్ యూజ్ చేస్తారో చెక్స్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీగా చెక్ బుక్ అయితే అప్లై చేసుకోండి. అందరూ తెలుసు చెక్ బుక్ మనం అప్లై చేసినప్పుడు మన రిజిస్టర్ అడ్రస్ రావాలంటే మినిమం 10 to 15 days పడుతుంది. దాంతోపాటు ఇంకా ఎవరైనా ఇంతకుముందు సిండికేట్ బ్యాంకులు ఉన్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు వేరే అడ్రస్లో ఉండి ఇప్పుడు అడ్రస్ ఒకవేళ చేంజ్ అయినట్టయితే కంపల్సరీగా అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు వాళ్ళు డిస్ప్లే వాళ్ళు అడిగినటువంటి అడ్రస్ ప్రూఫ్ లేదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి మీ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒకవేళ లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా మొబైల్ మనకి ఈమెయిల్ ఏదైనా రిజిస్టర్ చేసుకోకపోయినా ఈమెయిల్ అడిగి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు చేసుకోవచ్చు. ఇవన్నీ అట్ ఏ టైం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పాస్బుక్ని అప్లోడ్ చేసుకో మనం అప్డేట్ చేసుకుంటామో అప్పుడైతే ఇవన్నీ చేంజెస్ అనేది వన్ టైంలో చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ఈ సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్కి ఇంకా ఏదన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కంపల్సరీగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఎవరికైనా ఏది టోల్ ఫ్రీ నెంబర్ ఏ టోల్ ఫ్రీ నెంబర్ కావాలి ఏంటి అన్నది కనుక ఒక కామెంట్ రూపంలో చెప్తే కంపల్సరీగా మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు ఇంకా కొత్తగా ఎవరైనా ఇంకా మనకి మొబైల్ అప్లికేషన్ కెనరా బ్యాంక్ ఆఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకపోతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. అది క్యాండీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం వల్లనే మన ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ 2 lakh. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.